హరి అవతారము ఈ వీర బ్రహ్మము అభినవ వేదము అతని కాల జ్ఞానము హరి అవతారము ఈ వీర బ్రహ్మము అభినవ వేదము అతని కాల జ్ఞానము విశ్వాత్మకుడి వీర బ్రహ్మము చెప్పారు కదా ఏంటి నువ్వు చెప్పింది గొంతులో దేవుడు ఉండడా ఆ భగవంతుణ్ణి చూడాలన్న ఆకాంక్షతో మూఢభక్తితో ఆ పని చేశాడు కొంతకాలం మేము సంచార జీవనం చేయవలసిన సమయం వచ్చింది ఈ ముదిమి వయసులో మీరెందుకు ఇంతటి భారాన్ని మోయడం మీ దాహాన్ని దీంతో తీర్చుకోండి మిమ్మల్ని సామాన్యులుగా అంచనా వేసిన నా అపరాధాన్ని క్షమించండి స్వామి స్వామి మీరు నన్ను క్షమించానంటే తప్ప నా పాపానికి నిష్కృతి లేదు స్వామి నన్ను క్షమించండి స్వామి క్షమించండి నన్ను క్షమించండి లేనాయనా ఇందు నీ తప్పేమీ లేదు నాయనా మానవ సహజ చాపల్యమే నీ చేత ఈ పని చేయించింది నేను మహాపాపిని స్వామి మహాపాపిని చూడు నాయనా అతిథి అభ్యాగతులను ఆదరించటమే గృహస్థు ధర్మం నీ ఇంటి ముందు ఆర్తిగా వచ్చిన వారిని ప్రేమగా ఆదరించు బాధలలో ఇబ్బందులలో ఉన్నవారికి సహాయం చేయటం మనిషి కనీస ధర్మం ఆ ధర్మాన్ని ఎప్పుడూ మరవకుము స్వామి తమరు నాపై దయ ఉంచి ఈ పూట నా ఆతిథ్యాన్ని స్వీకరించండి స్వామి అలాగే నాయనా సిద్ధ గురుదేవ ఇతని అభీష్టం మేరకు మనం ఇతని ఆతిథ్యం స్వీకరించిన తరువాతే నంద్యాల గ్రామానికి పోవుదాము తమరి ఆదేశం గురుదేవ స్వామి
మహాప్రసాదం స్వామి, ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. రండి స్వామి, దయచేయండి, దయచేయండి స్వామి, దయచేయండి. ఇదిగో విశ్వపతి, ఆ మధ్య మీ అమ్మాయికి బనగానపల్లి నుండి పెళ్లి సంబంధం వచ్చిందని విన్నాను, ఏమైందేంటి? వచ్చిన మాట నిజమే, కాని నేనే వద్దని తిరస్కరించాను. అదేమిటయ్యా, వచ్చిన సంబంధాన్ని వద్దనుకున్నావా? వచ్చిన వాళ్ళు విశ్వబ్రాహ్మణులే అయినా మన పాంచానము తెగవారు కాదు. చూస్తూ చూస్తూ శాఖా సంక్రమం ఎలా చేయమంటావయ్యా? అందుకే వద్దన్నాను. మంచి పని చేశావు. అయినా ప్రపంచంలో పెళ్లి కొడుకులకేమైనా కుదవా? శాఖా సంక్రమం చేయాల్సిన కర్మ మనకేంటి? నువ్వన్నది నిజమేలే, కాని మనవాళ్లే మనల్ని ఏదేదో అంటూ ఉంటే ఏమని? మన పాంచానం తగవారికి గర్వం ఎక్కువని, అహంకారమని, ఇలా ఏవేవో అంటూ ఉంటారు. ఎవడో ఏదో కూస్తే మనకెందుకు బాధ? అయినా మన తెగవారిలో ధనవంతులు ఎక్కువ కదా, అందుకే మనల్ని చూస్తే మిగిలిన వారికి అసూయ. బాగా చెప్పావు. కుర ప్రముఖులకు నమస్కారం. ఎవరయ్యా మీరు? అయ్యలారా, వీరు మా గురుదేవులు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఇంటి పేరు వింటుంటే మీరు విశ్వబ్రాహ్మణులా ఉన్నారే. అవును, సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాం. మిమ్మల్ని చూస్తూ ఉంటే ధార్మికుల వలె కనిపిస్తున్నారు. మాకు ఈ పూట ఆతిథ్యం ఇవ్వగలిగితే ఎంతో సంతోషిస్తాము. మీ సంతోషం కోసం మీ అందరికీ మేం తిండి పెట్టాలా? బాగుంది, చాలా బాగుంది. ఆకలిగొన్న వారికి కడుపారా భోజనం పెట్టడం మానవ ధర్మం కదా. మానవ ధర్మ మట్టిగడ్డ, చూడటానికి అందరూ దుఃఖంలాగున్నారు. ఇలా ఊర్ల మీద పడి అడుక్కు తిరగబోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చుగా. విశ్వబ్రాహ్మణుడి అయ్యుండి యాచించి కడుపు నింపుకోవడానికి సిగ్గుగా లేదటయ్యా. అయ్యలారా, మీరందరూ కడుపు నిండిన ధనవంతులు, మేమా కడు పేదవారము. మా వంటి పేదలకు పిడికెడు మెతుకులు పెడితే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని కరుణిస్తాడు. మీ వాలకాలు చూస్తుంటే పిడికిడి మెతుకులు సరిపోయేలాలేవే, కుంభాలు కుంభాలు లాగించే వాళ్ళ మాదిరి ఉన్నారు. బాగా చెప్పావు. అయ్యలారా, ఆకలిగా ఉన్నవారిని హేళన చేయటం ఉచితం కాదు. మాకు పెట్టే రెండు ముద్దల వల్ల మీకే నష్టమూ రాదు. మీరు ఎంత పెడితే అంతే తిని తృప్తి పడతాము. ఎంత పెడితే అంతే తింటావా, లేక ఎంత పెట్టినా తింటావా? అది మీ దయ మీద ఆధారపడి ఉంది. మీరు ఎంత పెట్టినా తినగలం. మాట తప్పకుండా మేం పెట్టిందంతా మెతుకు మిగల్చకుండా తినాలి సుమా. అలాగే. అప్పటికాని ఈ యాచకులకు బుద్ధి రాదు, తెప్పించండి. ఇదిగో చూడండి, మీరు అడిగినట్లుగా మీకు భోజనాలు ఏర్పాటు చేశాం. మాట తప్పకుండా మెతుకు మిగల్చకుండా తినాలి. తినలేకపోయారో, పేరు పేరున మా అందరికీ క్షమాపణలు చెప్పి ఊరు దాటిపోవాలి. అర్థమైందా? ఇదేం పరీక్షరా? మనిషి అనేవాడు ఎవడైనా ఇంత తిండి తినగలడా? 100 మందికి సరిపోయే అన్నాన్ని రాశిగా పోసి తినమంటే ఎవరు మాత్రం తింటారు? అయ్యలారా, మా ఆకలి బాధను తీర్చడానికి మీరు చేసిన ప్రయత్నాలకు చాలా సంతోషంగా ఉంది. మాకిది చాలకపోయినా మీ తృప్తి కోసం తిని అర్ధాకలితోనే వెళ్తాము. ఏమిటి, 100 మందికి సరిపడే ఆహారం మీకు చాలదా? అర్ధాకలితో వెళ్తారా? విన్నారటయ్యా, వీళ్ళందరికీ ఆహారం సరిపోదట. మా అందరికీ కాదు, మాలో ఒకరికి కూడా సరిపోదు. ఏమిటి, వేళాకోళంగా ఉందా? ఆహార వ్యవహారాల పట్ల వేళాకోళాలు చేసేంత సంస్కారహీనులం కాదు. నాయనా సిద్ధ. సిద్ధ. గురుదేవా, Thank you.
సిద్ధ, బాగా ఆకలి మీద ఉన్నట్లున్నావు, భోంచేయి. గురువాజ్ఞ. ఆకలి. లేవండి నాయనలారా. మహానుభావ, మీ మహిమ తెలుసుకోలేక అజ్ఞానంతో మిమ్మల్ని హేళన చేశాను, మమ్మల్ని క్షమించండి. నాయనలారా, ధనమదాంధత మీ చేత ఈ పని చేయించింది. ఆకలితో అన్నమో రామచంద్ర అని వచ్చిన వారిని ఇక ముందెన్నడూ చిన్నచూపు చూడకండి. మా తప్పు మాకు తెలిసింది స్వామి, మా అపరాధం మన్నించి మమ్మల్ని మీ శిష్యులుగా స్వీకరించండి, మాకు జ్ఞానబోధ చేయండి. తప్పకుండా. మహాప్రసాదం స్వామి. తీయాని మామిడి పండు తినబోతే దొరకదు తీపులు మెండు, తీయాని మామిడి పండు తినబోతే దొరకదు తీపులు మెండు, తీయాని మామిడి పండు. పండుకు వృక్షము ప్రజలెవ్వరెరుగరు, పరమాత్ముడనే ఆకు పైనుండగా పండుకెను బది నాలుగు పర్వాములై పండు వశముగా కుండు, తీయాని మామిడి పండు. విత్తులేని పండు విశ్వాములో నుండు, సత్యాము ఈ మాట నిత్యామయా. అత్తుగా తల్లికి బిడ్డ మగడైతేను, సత్యాము ఈ మాట నిత్యాము వినుడి, తీయాని మామిడి పండు. పాలు మగలు ముందు ఆదిలేని వాడు, కొడుకు కూతురు గన్న కొడుకేడిరా. అల్లు నీ కల్లోక హరిహరాదులయందు, ముల్లోకమున తల్లి ముగ్గురిని మృంగెన్, తీయాని మామిడి పండు. చెరువులో దావానల జ్యోతులైపోయే, జనన మరణము లేని జాతి పండు.
వాద భేదము లేని ఓంకారమయ్యుండు. మా తల్లి మహమ్మాయి మర్మమి పండు, తీయాని మామిడి పండు. గొరులకు నీ పండు ఒక దినుసుగా నుండు, నరులకు నీ పండు నమ్మకుండు. ధరలోన నీ పండు దాసులకైయుండు, పరమ గురు ధ్యాన పరులకు పండు. తీయాని మామిడి పండు తినబోతే దొరకదు తీపులు మెండు. తీయాని మామిడి పండు, తీయాని మామిడి పండు. వీరబ్రహ్మేంద్ర స్వామికే, వీరబ్రహ్మేంద్ర స్వామికే, వీరబ్రహ్మేంద్ర స్వామికే, వీరబ్రహ్మేంద్ర స్వామికే. సమయంలో సిద్ధయ్యను చూసి నాకే గుండాయిగినంత పని అయింది. నిజమే, కొండలాగా పెరిగిపోయి పుట్టెడు అన్నప్రాసిని క్షణంలో తినేశాడు. అవునవును, చూస్తుంటే గుండెలు అవసరం. అక్కడేదో జంతు అరుస్తున్నట్టు. అది జంతు అరుపులా లేదు, ఎవరో హుంకరిస్తున్నట్లుగా ఉంది. ఇది అడవి, ఇలాంటి శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. మీరేమీ కంగారు పడకండి. మాకెందుకు కంగారు? కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, అది ఉడికిందా లేదా? అయిపోయింది అయిపోయింది. తినడానికి ఆకులు లేవు, మీరిద్దరు వెళ్ళి ఆకులు తీసుకురండి. సరే అలాగే. అయినా ఆకులు కని వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేమిటి? పదండి చూసొద్దాం. ఏమిటి, వీళ్ళు ఎలా పడిపోయారు? సిద్ధ గురుదేవా, వీళ్ళు ఏరి ఆకులు తీసుకురావడానికి వెళ్ళారు గురుదేవా. సిద్ధ,
వారికి స్థిర బుద్ధి లేదు. కేవలం గురువును సేవించుటే తప్ప మనోబలం లేనివారు. అక్కడ ఒక చెట్టు మీద బ్రహ్మరాక్షసి కాపురం చేస్తుంది. దాన్ని చూసి వారు స్పృహ తప్పి పడిపోయారు. వెళ్ళు, వెళ్ళి దాన్ని గర్వం అణిచి లాక్కురా. అలాగే గురుదేవ. జాగ్రత్త సుమా, అది మాయలాడి. ఇదిగో దీన్ని తీసుకువెళ్ళు. దీనిని మాత్రం చేజారనీకు. అటులనే గురుదేవ. ఎవరు నీవు? ఇంత రాత్రి వేళ ఈ అడవిలో నీకేం పని? ఎదురుగా అందగత్తెని నిల్చుని ఉంటే వివరాలతో కాలం వృధా చేయటం నీ వంటి యువకులకు భావ్యమా? నేను పరస్త్రీలను చెడుభావంతో చూడను. నిన్ను నేను సొంత మనిషిగా భావించాను. అలాంటప్పుడు నేను నీకు పరాయిదాన్ని ఎలా అవుతానో? అంటే దాపరికమేలా? నేను నీ అందానికి బానిసనయ్యాను, నన్ను నీదానిగా చేసుకో. అబ్బా, మనిద్దరికి అడ్డుగా మధ్యలో అదెందుకు? దానిని అవతల పారేసి నన్ను స్వీకరించు. ఇది అడవి, క్రూర మృగాలకు నిలయం. చేతిలో ఈ మాత్రమైన ఆయుధం లేకపోతే ఎలా? అది సరే, నువ్వు నా మీద మనసు పడ్డావా? మనసారా ప్రేమించాను. అయితే మనం పెళ్లి చేసుకుందామా? ఇప్పటికి నా మనసు గ్రహించావు. రా, త్వరగా నన్ను వివాహమాడి నా ముచ్చట తీర్చు. అయితే ముందు నా కాళ్లకు నమస్కారం చేయి. ఎందుకు? అది మా వంశాచారం. పెళ్లికి ముందు వధువు వరుణి కాళ్లకు నమస్కరించాలి. ఎంత అడవిలో వివాహమైనా వంశాచారాన్ని విస్మరించలేము కదా. అవునవును. అయితే నా కాళ్లకు నమస్కరించు. నీ పని ఇలా కాదు. మా గురుదేవుల వద్దకు పద, ఆయనే నిన్నేం చేయాలో నిర్ణయిస్తారు. పద. నన్ను వదులు. నన్నేం చేయొద్దు. నన్ను వదిలేయండి సామి, నా తప్పు కాయండి సామి. దారిన పోయే బాటసారులను భయపెట్టి వారిని చంపి తింటూ ఎన్నో పాపాలు చేశావు.
ఈ రోజుతో నీ శక్తులన్నీ పోయి జీవచ్ఛవంలా బ్రతుకుతావు. నన్ను క్షమించు దేవరా, ఈ బాధ భరించలేకుండా ఉన్నాను, నన్ను రక్షించు తండ్రి. తప్పదు, నీవు చేసిన పాపకార్యాలకు ఈ శిక్ష అనుభవించక తప్పదు. భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తరువాత నా వంశీకురాలైన ఈశ్వరమ్మ ఈ దారిన వస్తుంది. ఆమె వల్లనే నీకు శాప విముక్తి, జన్మరాహిత్యం కలుగుతుంది. అంతవరకు నీకు ఆకలి దప్పులు లేకుండా చేస్తున్నారు. అభినవ వేదము ఆధని కాల జ్ఞానము విశ్వాత్మకుడి వీర బ్రహ్మము త్రికాల వేది అయి విహరించాడు. సమరస భావం పుడమిని నిలిపి జనజాతి